వెల్కమ్ టు రాజనీతి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు వాటిని జంతు జాతులు పక్షి జాతులు ముందుగానే పసికడతాయి అంటారు ముఖ్యంగా భూకంపాలు వచ్చే ముందు వాటిని పసికట్టిన జంతువులు చాలా అసహజంగా ప్రవర్తిస్తాయి ఆవులు లాంటివి అయితే అరుస్తూ తాళ్ళు విప్పుకొని పోవటానికి ప్రయత్నం చేస్తాయి కుక్కలు కూడా అరుస్తూ పరుగులు తీస్తూ ఉంటాయి ఎలుకలేమో కలుగుల నుంచి బయటకు వస్తాయి పక్షులు కూడా కలవరంతో అరుస్తూ ఉంటాయి ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న రాజకీయ సునామీని కూడా అక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇదే విధంగా పసిగట్టారండి ప్రజల్లో అధికార పార్టీ మీద వస్తున్న తీవ్ర వ్యతిరేకత జగన్ కొంప ముంచుతుందని నిర్ధారణకు వచ్చేస్తున్నారు అందుకే ఇప్పటిదాకా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి సీఎం జగన్మోహన్ రెడ్డికి పాదసేవ చేసిన అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆయన కక్ష తీర్చడం కోసం ప్రతిపక్షాల మీద తీవ్ర అణిచివేతకు పాల్పడిన అధికారులు విశృంఖలంగా కేసులు నమోదు చేసిన ఐపీఎస్లు అధికార పార్టీకి హుజూర్ అంటూ సలాములు చేసిన ఐఏఎస్లు ఇప్పుడు ఏపీ క్యాడర్ నుంచి డిప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు దాదాపు డజన్కు పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాష్ట్రం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రాసిక్యూషన్ ఎదుర్కొనే అవకాశం ఉన్న అధికారులంతా ముందే ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు డిప్యుటేషన్ మీద కొన్నేళ్ల పాటు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జగన్ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏపీ కేటర్ నుంచి కేంద్ర సర్వీసులు వెళ్లేందుకు ఎన్వసీలు జారీ చేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం చెప్పినట్టు ఆడిన అనేక మంది ఐఏఎస్లు జైలు పాలయ్యారు డజన్ల కొద్దీ అవినీతి కేసుల్లో బుక్ అయ్యారు శ్రీలక్ష్మి బీపీ ఆచార్య గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా అప్పట్లో బుక్ అయ్యారు ఇప్పుడు అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా కొడుకు హయాంలో పదుల సంఖ్యలో అధికారులు ఊచలు లెక్కబెట్టే పరిస్థితి ఏర్పడింది ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాల్లో కీలక పాత్ర వహించిన ఐఏఎస్ల గుండెలు గొబగబలాడుతున్నాయి రెచ్చిపోయిన ఐపీఎస్లు రోజులు లెక్కబెట్టుకునే పరిస్థితి ఇక్కడ రోజు లెక్క పెట్టుకోవటం అంటే వేరే ఏదో అనుకున్నారు అలాంటిదేం కాదు ఆరు నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రవీణ్ ప్రకాష్ అనే ఐఏఎస్ అధికారి రాజ్యాంగేతర శక్తిలాగా అధికారం చలాయించాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా లెక్క చేయకుండా రెచ్చిపోయాడు జగన్ తీసుకున్న అనేక అసంబద్ధ నిర్ణయాల్లో ఇతని పాత్ర ఉంది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఇప్పటికీ ఉపాధ్యాయుల మీద యాక్షన్ చేస్తూనే ఉన్నారు ఈయన ప్రభుత్వం మారితే ప్రతీకార చర్యలకు గురయ్యే ఐఏఎస్ల్లో మొదటి పేరు అవుతుంది అందుకే ఇప్పుడు ఈయన డిప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్ అవినీతి కేసుల్లో సహ నిందితురాలుగా ఉన్న మరో ఐఏఎస్ అధికారి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా తన సొంత అయిన తెలంగాణకు వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈవిడ అవినీతి కేసుల్లో కొన్ని నెలలు జైలు జీవితం గడిపినప్పటికీ గతం నేర్పిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా పురపాలక శాఖ కార్యదర్శిగా రూల్స్ కంటే జగన్ మనోభీష్టానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అమరావతి రాజధానిని చంపే ప్రయత్నంలో భాగస్వామి అయ్యారు ఈమె సేవలకు మెచ్చిన జగన్ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ను అతిక్రమించి రెండేసి పదోన్నతులు ఇచ్చింది ఇక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అని ఇంకో పెద్ద మనిషి ఉన్నారు ఈయన ఈ ప్రభుత్వం చేసిన అప్పులను దాచిపెట్టి కొత్త అప్పులు తేవటంలో నిష్ణాతులు కేంద్రానికి కాగ్ కూడా నిజమైన నివేదికలు ఇవ్వలేదన్న విమర్శలున్నాయి ఈయన కూడా ఏపీ నుంచి పలాయనం చిత్తగించేందుకు రెడీ అయ్యారు కేడర్ మార్పు మీద తెలంగాణ హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జగన్ మెప్పు కోసం విపక్ష నేతల మీద రెచ్చిపోయి కేసులు పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టిన ఐపీఎస్లకైతే భయంతో యూనిఫామ్ జారిపోతోంది రెచ్చిపోయిన ఐపీఎస్లో ఇప్పుడు తప్పించుకునే మార్గం వెతుక్కుంటున్నారు చంద్రబాబు మీద నిరాధార కేసులు పెట్టి ఆయన జైలు పాలు చేసి ఊరూరా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందాన్ని చూసిన సిఐడి చీఫ్ సంజయ్ ఇప్పుడు డిప్యుటేషన్ మీద వెళ్లేందుకు రెడీ అయ్యారు ఈయనే కాకుండా మరికొంతమంది ఎస్పీ స్థాయి అధికారులు కూడా లైన్ లో నిలబడ్డారు దాదాపు డజన్కు పైగా అధికారులు డిప్యుటేషన్ మీద వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఆశ్చర్యకరంగా ఎంపీ రఘురామకృష్ణరాజుని అచ్చెన్నాయుడు లాంటి నాయకులను హెరాస్ చేసిన మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మాత్రం ఈ జాబితాలో లేరు ఇలా డిప్యూటేషన్ మీద వెళ్లాలనుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వం కూడా సహకరిస్తోంది ఎన్ఓసీలు జారీ చేస్తోంది ఐఏఎస్లు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు కూడా అనుకూలంగా రాయించుకుంటున్నారు అయితే వీళ్ళని తీసుకోవడానికి కేంద్రం ఎంతవరకు అంగీకరిస్తుందనేది ప్రశ్నగా మారింది ఐఏఎస్లకు కేంద్రంలో డిఓపిటి పర్మిషన్ ఇవ్వాలి ఐపీఎస్లకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంహెచ్ఏ పర్మిషన్ ఉండాలి ఒకవేళ వీళ్ళు కేంద్రానికో వేరే రాష్ట్రానికో వెళ్ళినప్పటికీ ఇక్కడ చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సిందేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు తర్వాత వచ్చే ప్రభుత్వం రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎక్కడున్నా కూడా తప్పించుకునే అవకాశం లేదని చెప్తున్నారు కానీ వీళ్ళు మాత్రం ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రం నుంచి బయటపడితే కొంతవరకు ప్రతీకార చర్యలు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారు ఈ జాబితాలో కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చిన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి కూడా ఉన్నారు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇసుకిస్తే ఇసుక కుంభకోణం జరిగిందని దాంట్లో చంద్రబాబు పాత్ర ఉందని కేసు పెట్టారండి చంద్రబాబు హయాంలో మద్యం ఆదాయానికి గండిపడిందని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కేసు పెట్టారు ఇక రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అయితే మార్గదర్శి సంస్థ మీద జగన్ పగ తీర్చుకునే కార్యక్రమాన్ని విశృంఖలంగా అమలు చేశారు జగన్ దన్నుతో యధచ్చగా అధికారాలను దుర్వినియోగం చేసిన అధికార గణం ఇప్పుడు రాబోతున్న రాజకీయ సునామీని పసికట్టి రాష్ట్రం వదిలి పారిపోవటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు Like, share and subscribe to Rajanipi channel.